డివిజన్లో 106 డివిజన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. గాంధీ అధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు బాగున్నాయి కాబట్టి ప్రజలు సచ్చాతంగా టీఆర్ఎస్ గవర్నమెంట్కు ఓటేయాలని అనుకుంటున్నారు. ఏది కూటమిలో వచ్చినా 100 కూటమిలో వచ్చినా ఏం చేయదు. ఇక్కడ షేర్లింగపల్లి డివిజన్లో 100% టీఆర్ఎస్ గెలుస్తుంది. అభివృద్ధి అంటే చాలా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు ఇది లేదు, అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. 60 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేరు, 4 సంవత్సరాలు చేసేడు. ఇంకా 4 సంవత్సరాలు ఇస్తే ఇంకా అభివృద్ధి ఏమిటి అనేది ప్రజలకు చూస్తారు, మేము కాదు. ప్రజలకు తెలుసు 60 సంవత్సరాలు ఏం చేశారు, 4 సంవత్సరాలు వాళ్ళు వీళ్ళు ఏం చేశారు అనేది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ప్రజలు సచ్చత్తంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేస్తారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిపిస్తారు, ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. అయితే టీఆర్ఎస్ వస్తారు, టీఆర్ఎస్లా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ కొత్త కదా ఇప్పుడు ఈ సమాజం, అయితే టీఆర్ఎస్లో ఎక్కువ ఉన్నాయి. చెప్పడానికంటే ఇక టీఆర్ఎస్ అంటున్నారు కదా, ఎందుకనే అంటే ఏం చెప్తామని అందరూ అదే అంటున్నారు. అదే అంతే, ఏం చేసిన మాకు బాగా కనబడి కాబట్టి వాటర్ బాగున్నాయి, కరెంటు అంటే సీట్లు తగ్గొచ్చేమో కానీ సీఎం అవుతే అంటే అది ముందు వచ్చినన్ని సీట్లు రాకపోవచ్చు, కాకపోతే సీఎం అవ్వచ్చు. తెలంగాణ కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి, తెలంగాణ ప్రజలు వీధులు ఎలా బతకాలి అని తెలుసుకున్నారు కాబట్టి తెలంగాణ వస్తుంది కాబట్టి. ఎందుకంటే ముసలోళ్ళు పింఛన్ ఇస్తారు, ముసలోళ్ళు ఈరోజు వాళ్ళ బాధలు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చూస్తలేరు ముసలోళ్ళు. కనీసం మనమే ఇయ్యాం ఒక ముసలోళ్ళకి ఒక ఛాయ్ తాగమని. ఇప్పుడున్న జనరేషన్లో మనది మనకే సరిపోతలేదు. ఈరోజు ముసలోళ్ళ కష్టాలను ఆడపిల్లలు ఇప్పుడు నారంకేడు గ్రామం విలేజ్ తాలూకా కాబట్టి నారంకేడులో ప్రతి ఒక్క సమస్య అడవిలో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంతా అక్కడ ఏంటంటే వ్యవసాయం తక్కువ కాబట్టి రైతు లేదు అక్కడ, వర్షాలు లేక అక్కడ పంటలే పండవు. బీవీలు నానా చిత్రహింసల పరిస్థితి, ఒక ఆడపిల్లని ఒక పెళ్ళి చేసి ఇంటికి పంపించాలన్నా పంపించలేని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ అర్థం తీసుకున్నారు కాబట్టి ఒక పథకం ఇచ్చేసి వాళ్ళకి ఎంతో ఆదుకొని అండగా ఒక తండ్రిగా అండగా నిలబడ్డాడు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా మంచి చేస్తున్నారు కాబట్టి. స్కూల్ ఒక్కొక్కప్పుడు నారంకేడ్ జిల్లాలో మెదక్ జిల్లాలో ఒక్కొక్క స్కూల్ పరిస్థితి ఎంతో ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నీళ్ళు ఆరేవి. మేమే స్కూల్లో హాస్టల్లో అన్నం తింటుంటే కడుపు నొప్పి వచ్చేది, ఎన్నో బాధలు భరించాం మేము. ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి అన్ని కేసీఆర్ గారు మంచి చేస్తున్నారు కాబట్టి, ఆయన ప్రభుత్వం మంచిగా ఉంది కాబట్టి ఈరోజు కూడా 100% కేసీఆర్కే వేస్తారు ఓటు. మా నారంగిరి జిల్లాలో అయితే 100% ముందుకు వేస్తారు, కేసీఆర్ గెలిపిస్తారు. అక్కడ కష్టాలు తీస్తున్నాడు కాబట్టి ఈరోజు మిషన్ వైద్యత నుంచి వాటర్ తీసుకొస్తున్నారు. కంటి మండల్లో యాక్చువల్గా మా మండలి కంటి, అప్పుడు కంటి మండల్లో ఘోరంగా అయిన పరిస్థితి. ఎండగాలం వస్తే గోవాలకు నీళ్ళు దొరకకుండే, తాండల్లో కానీ మా ఊర్లోకి వచ్చి నీళ్ళు తాగుతుండే. అప్పుడు మా నల్లగావ డ్యాముకి వచ్చి నీళ్ళు తాగిపోతుండే. ఒకప్పుడు పరిస్థితి అట్లుండేది, ఇప్పటికైతే పైప్ లైన్ అన్నీ చేస్తున్నారు, అందరూ మంచిగా చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బాగుంది కాబట్టి కేసీఆర్ గెలవాలి. మా కేసీఆర్గా గెలిపిస్తాం, కేసీఆర్ గురించి మేము పోరాడతాం, మేము కూడా ఏదైనా చేస్తాం, ప్రాణ త్యాగలే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.